హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెండు కట్టల బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేసి ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి అలాని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి వైలెట్ కలరు అలాగే రెడ్ కలర్ వైర్లు అనేవి తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి 8 వైర్లు తీసుకున్నాను, అలాగే వైలెట్ కలర్ వైర్లు వచ్చేసి 12 వైర్లు అనేవి తీసుకున్నాను. మొత్తం టోటల్గా 20 వైర్స్ అనేవి తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 20 వైర్స్ అనేవి తీసుకున్నాను. ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను 2 మీటర్లు అనేవి కట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర టేప్ లేకపోతే స్కేల్ తోటి 6 సార్లు అనేవి కొలుచుకోండి. ఇలా కట్ చేసిన వైర్లో ఒక వైలెట్ కలర్ వైర్ అనేది తీసుకున్నాను. దీన్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. తర్వాత ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టిన దాని నుంచి మనము రన్నింగ్ వేర్ అనేది తీసుకొని, అంటే రన్నింగ్ వేర్ అంటే కట్ చేయకుండా మనం బుట్టంతా అల్తాం చూడండి, అది రన్నింగ్ వేర్ అంటే తెలంగాణలో ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇలా మనం సగానికా నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ నుంచి మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కట్ చేసిన వైరు, ఈ కట్ చేసిన వైర్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇక్కడ మీకు హోల్ మాదిరి కనిపిస్తుంది కదా ఫోల్డింగ్ లోపల నుంచి, ఈ విధంగా మనము రన్నింగ్ వేర్ను ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో దాన్ని ఇలా లోపలికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ కచ్చున్న వైరు, రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేరు కచ్చున్న వైర్ని ఇలా పైకి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు రన్నింగ్ వేరు, ఇది వచ్చేసి మనకు కట్ చేసిన వైరు, ఇది కూడా కచ్చున్న వైర్ని ఇలా ఫోల్డింగ్ లోపలికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మనకు నార్మల్ అట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ కింద మనకు లూజ్ ఉంది కదా, ఈ లూజ్ ఉన్న దాన్ని ఇలా టైట్ చేసుకున్నట్లయితే మనకు నాట్ అనేది బాగా దగ్గరగా బాగా టైట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత వైర్లు సమానంగా ఉండేది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఒక వైర్ చిన్నగా ఉంది, ఒక వైర్ పెద్దగా ఉంది. ఈ పెద్దగా ఉన్న వైర్ను లూజ్ చేసుకోవాలి, అంటే ఇలా వెనక సైడు ఇలా లాక్కున్నట్లయితే మనకి ఇక్కడ చిన్న ఉంది చూడండి, ఈ తక్కువ ఉన్న వైర్ని ఇలా లాక్కోవాలి. ఇలా లాక్కున్నట్లయితే మనకు రెండు వైర్లు సమానంగా వస్తాయి. ఇప్పుడు సమానంగా వచ్చింది లేదు ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇంకా కొంచెం తక్కువ ఉంది, దీన్ని కూడా మనము కొంచెం లూజ్ చేసేసుకొని లాగేసుకుందాము. లాగేసాను ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి రన్నింగ్ వేర్ పక్కన వైర్ను ఇలా చూసుకొని కొలుచుకొని ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఈ రన్నింగ్ వేర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఈ రన్నింగ్ వేర్ను మళ్ళీ లూజ్ చేసుకొని కట్ చేయకుండా ఉంటాను చూడండి, రన్నింగ్ వేరు ఆ వైర్నండి. ఇలా మనం దీన్ని కూడా సమానంగా వచ్చేలాగా లూజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సమానంగా వచ్చేలాగా ఇలా లాగేసాను. ఇప్పుడైతే సమానంగా వచ్చేసాయి. ఇప్పుడు ఇలాగే రన్నింగ్ వేర్ని ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొక వైరు, మన కట్ చేసిన వైర్లు ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకొని వన్ బై వన్ నలుకుంటూ రావాలి. ఇది చూడండి, ఇది కట్ రన్నింగ్ వేర్, ఇది కట్ చేయకుండా ఉంటాను చూడండి, ఆ రన్నింగ్ వేరు. ఆ రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పక్కన మనం కట్ చేసుకున్న వైర్ను ఇలా ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. ఈ కచ్చున్న వైర్ను, అంటే రన్నింగ్ వేర్ను పైకి పెట్టేసుకోవాలి. ఇలా పైకి పెట్టేసుకొని ఈ కచ్చున్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి. ఈ కచ్చున్న వైర్ని ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వైర్ కింద మనకు లూజ్గా ఉంది చూడండి, ఈ కింద ఉన్న దాన్ని ఇలా లాక్కున్నట్లయితే ఈజీగా మనకు నాట్ అనేది టైట్గా వచ్చేస్తుంది, ప్లస్ దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా అల్లిన తర్వాత ప్రతి ఒక్క వైర్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఎక్కువ తక్కువలు అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, లేదంటే బుట్ట హైట్ అనేది మీకు మీరు అనుకున్న సైజులో రాదు. ఓకేనా ఫ్రెండ్స్, వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్కువ ఉన్న వైర్ను ఇలా లూజ్ చేశాను, తక్కువ ఉన్న వైర్ను ఇలా లాగాను. ఇలా లాక్కున్నట్లయితే మనకు వైర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి. చూసారు కదా, సమానంగా వచ్చేసాయి. ఇలాగే వన్ బై వన్ను వైర్లు అనేవి జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నేను వైలెట్ కలర్ వైర్లు నాలుగు వైర్లు అనేవి తీసుకున్నాను. ఈ నాలుగు వైర్లు అనేవి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నా చూడండి, ఇలా నాలుగు వైర్లు అనేవి తీసుకున్నాను. దీని తర్వాత రెడ్ కలర్ వైర్లు అనేవి తీసుకున్నాను. రెడ్ కలర్ వైర్లు కూడా నాలుగు వైర్లు అనేవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ వైర్ను కూడా ఇలా సగన్ ఫోల్డింగ్ చేసేసుకుని రన్నింగ్ లోపలికి ఇలా పెట్టేసి ఇప్పుడు కచ్చున్న వైర్ను ఇలా ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి. ఇంకా నార్మల్ అట్ మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను, చాలా చాలా వీడియోస్లలో చాలాసార్లు చెప్పాను.
ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో వైర్ ఇన్ తెలుగు అని ఉంటుంది, దాంట్లో చూడండి. చూసారు కదా ఈ విధంగా నా ఈ రెడ్ కలర్ వైర్లతోటి కూడా నాలుగు నాట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వైలెట్ కలర్ వైర్లు వచ్చేసి నాలుగు వరుసలు తీసుకున్నాను, అలాగే రెడ్ కలర్ వైర్లు వచ్చేసి నాలుగు వరుసలు అనేవి తీసుకుంటున్నాను. ఈ రెండు వైర్లను ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇది కూడా మనకు సమానంగా ఉండేది లేదని చెక్ చేసుకుని ప్రతి ఒక్క వైర్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే మీరు మళ్ళీ కామెంట్లో అడుగుతూ ఉంటారు మాకు వైర్లు చిన్నగా వచ్చాయి ఇలా అనేసి అడుగుతూ ఉంటారు. సో వారి కోసం అనేది చెప్తున్నాను, కంపల్సరీ అయితే మీరు వైర్లు అనేవి చెక్ చేసుకోండి. ఫస్ట్ బుట్టకు ఫస్ట్ లైన్ మాత్రమే మీరు పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే బుట్ట చివరి వరకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి ఇలాగే నార్మల్ నాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా నాలుగు వరుసలు అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రెడ్ కలర్వి కూడా నాలుగు వరుసలు అనేవి వేసుకోవాలి. మీకు వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి మొత్తం వచ్చేసి నేను వైలెట్ కలర్ నాలుగు వరుసలు, రెడ్ కలర్ నాలుగు వరుసలు, మొత్తం మనం 20 వరుసలు అనేవి తీసుకున్నాము. ఒకవేళ మీకు ఇంకా కొంచెం వెడల్పు అంటే ఇంకో కొంచెం జంప్ కావాలి అనుకున్నట్లయితే ఇంకా 21 వైర్లు కానివ్వండి, 22 వైర్లు అయినా కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 20 వైర్లు అనేవి తీసుకున్నాను. రెండు కట్టల బుట్టకి 22 వాడచ్చు, 21 వాడచ్చు, 20 వాడచ్చు. నేనైతే ఇది కొంచెం చిన్న సైజ్ అంటే మరీ చిన్నదేం కాదు, బాగానే ఉంటుంది. మీకు మొత్తం మళ్ళీ తర్వాత కూడా ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చి రన్నింగ్ వైర్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళాం కదా, దాన్ని ఇలా కొలుచుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ వరుస ఇది. ఈ ఫస్ట్ వరుసకు పైన ఒకటి కింద ఒకటి మూడు అనేది వేసుకోవాలి. అందుకోసము ఈ మూడు అనేది మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ అల్లిన దాన్ని ఇలా మూడు అనేది వేసి పెట్టుకోండి. ఇలా మూడు అనేది వేసి పెట్టుకున్నట్లయితే మీరు దీనికి దీన్ని బట్టి మీరు పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లుకుంటూ వచ్చేస్తారు. చూసారు కదా ఈ విధంగా మూడు అనేది వేసి పెట్టుకోండి. ఈ ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస అల్లండి, అలాగే కింద ఒక వరుస ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. చూడండి పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లుకుంటూ రావాలి. ఇక్కడ పైన వచ్చేసి నేను ఫస్ట్ పైన అల్లుతున్నాను. ఈ పైన మన అల్లిన వైర్ ఉంది కదా, ఆ వైర్ను ఇలా కొలుచుకొని రన్నింగ్ వైర్ను అల్లుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ మన రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ను ఈ విధంగా మన పక్కన ఉన్న వైర్ని కొలుచుకొని ఇక్కడ నుంచి మనం నాట్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారు కదా ఈ విధంగా రన్నింగ్ వైర్ని ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ పక్కన ఉన్న వైర్ని దీనికి ఇలా టైట్ చేసేసుకోండి. ఇలా టైట్ చేసిన తర్వాత ఈ కింద మనకు రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ని ఇలా పైకి అనేది పెట్టేసుకోవాలి. తర్వాత పక్కన ఉన్న వైరు కచ్చున్న వైర్ను దీని లోపలికి పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ లోపలికి. సో చూసారు కదా ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉండేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి పక్కన ఉన్న వైర్కు హెచ్చు తగ్గులు ఏమైనా ఉండేవో చెక్ చేసుకోవాలి. రన్నింగ్ వైర్ కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, దీన్ని మనం కొంచెం లూజ్ చేసుకొని ఎక్కున్న దాన్ని తగ్గించుకున్నాము. సో చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇంక ఇప్పుడైతే 1x1 వరుసగా అల్లుకుంటూ పోవడమే. ఇప్పుడైతే మనం ఇంకేం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ రన్నింగ్ వేర్తో అల్లుకుంటూ పోవడమే. ఈ పక్కన ఉన్న వేర్లన్నిటినీ రన్నింగ్ వేర్తో అల్లుకుంటూ పోవడమే. చూసారు కదా ఈ విధంగా 1x1 అన్ని వైర్లన్నిటినీ అల్లుకుంటూ పోవాలి. ఒక వరుస పైన ఒక వరుస కింద ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ మొత్తం అడుగు మొత్తం ఫస్ట్ రెండో లైన్ మొత్తం అల్లిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా అల్లుకోవాలి మొత్తము. ఇలా అల్లిన తర్వాత ఈ వైర్ను కొలుచుకొని రన్నింగ్ వైర్ను కట్ చేసుకోవాలి, లేదంటే పక్కన ఉన్న వైర్లు అయినా కానీ కొలుచుకొని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం అల్లిన తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం రెండో లైన్ మొత్తం అల్లిన తర్వాత కట్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ లైన్ మొత్తం అల్లిన తర్వాత కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది రన్నింగ్ వేర్ను. చూసారు కదా ఈ విధంగా నాట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వైర్ను ఇలా తిప్పుకోవాలి. మనం రెండు వరుసలు వెళ్ళాం కదా, దీన్ని ఇలా తిప్పుకోవాలి. మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, కన్వర్ట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇలా మార్చుకొని మళ్ళీ పై సైడు పక్కనున్న వైర్ని కొలుచుకుంటూ
నార్మల్ ఆట అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి రన్నింగ్ వేర్ని తీసుకున్నాను. ఈ రన్నింగ్ వేర్కు ఫస్ట్ మనం ఏ విధంగా పక్కనున్న వైర్ను కొలుచుకొని అల్లుకున్నామో అదేవిధంగానే ఈ నాటికి కూడా పక్కనున్న వైర్ను ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. రన్నింగ్ వేర్ను ఇక్కడ నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకొని పక్కనున్న వైర్ని ఇలా టైట్ చేసేసుకుంటూ నార్మల్ ఆట అనేది వేసుకుంటూ రావాలి. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వరుసగా లైన్లు, ఆ లైన్లు అన్నిటినీ అల్లుకుంటూ రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సమానంగా ఉండే లైన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ దాన్ని కొంచెం ఇలా లాగేసుకుంటే సరిపోతుంది. ఇలాగే రెండో వరుస కూడా, మూడో వరుస కూడా పక్కనున్న వైర్లు అన్నిటినీ అల్లుకుంటూ పోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడుగుతూ ఉండండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి అన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆ బుట్టలు అనేవి అల్లి చూపిస్తాను. చూసారు కదా ఈ విధంగా రన్నింగ్ వేర్ తోటి మొత్తం ఈ పక్కన ఉన్న వేళ అన్నింటినీ అల్లేసుకోవాలి. మీకు ఇప్పుడు అల్లాం కదా దీలకు పైన ఒక వరుస, కింద ఒక వరుస, ఈ విధంగా మనము 10 వరుసలు అనేవి తీసుకుంటున్నాను నేను. అంటే మనకు మొత్తం వేలు వచ్చేసి 20 వేలు తీసుకున్నాం కదా, అందుకోసం 20లో సగం 10 వరుసలు, 10 వరుసలు అడ్డంగా రన్నింగ్ వేర్ తోటి అల్లుకోవాలి. చూపిస్తా చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా 10 వరుసలు అనేవి రావాలి. మనము టోటల్గా 20 వేర్లు అనేవి తీసుకున్నాం కదా, 20 వేర్లు తీసుకున్నప్పుడు మనం దాంట్లో సగము అడుగు పెట్టుకోవాలి. అంటే అడ్డంగా వచ్చేసి రన్నింగ్ వేర్ తల్లుకుంటా చూడండి, అవి వచ్చేసి 10 వేలు అనేవి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనము 2 కట్టలు బుట్టకు అడుగు అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి వాట్సాప్లలో, ఫేస్బుక్లలో పంపించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇదొక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.